ఆంధ్ర రాష్ట్రం శాశ్వతం. అలాంటి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు పోతుంటే మనందరం పొడుకుంటామా? మనందరం ఇంట్లో కూర్చొని బాధపడతామా? మనందరం రోడెక్కాలా, పోరాడాలా? ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిని గద్ద దింపాలా? అందుకే యువగలం పాదయాత్ర. వైకాపాలో అడ్డం వస్తే తొక్కకున్న పోయే యువగలం మంది. ఆంధ్ర రాష్ట్రంలో చాలా వింత పరిస్థితులు ఉన్నాయి స్వామి. మా ముఖ్యమంత్రి ఏ వన్ ఏటి ఇంకో దొంగ ఉన్నాడులే, ఏ వన్ ఒకరు ఉన్నాడబ్బా, ఆయన జియో వన్ తీసుకొచ్చాడు. ఆ జియో వన్ ఏంటో తెలుసా? ఇట్లా మనం మాట్లాడుకోలేమంట, ఇట్లా సమావేశం మనం పెట్టుకోకూడదంట, ఇట్లా సౌండ్ వెహికల్ పెట్టుకుని మాట్లాడకూడదంట. నేను చెప్పిన ఏ వన్, ఆ జియో వన్ ని మరత పెట్టుకుని ఎక్కడ పెడతా పెట్టుకోపో, ఎక్కడ పెడతా పెట్టుకోపో. ఈ యువగలం ఆగదు. మీరు అడ్డొస్తే మేము మిమ్మల్ని తొక్కుని పోతాం అని కూడా చెప్తాం జరిగింది. ఇప్పుడే మా తమ్ముళ్ళు చెప్పారు, రామ్ కుప్పంలో మనకి ఏనుగుల సమస్య ఉంది, అవునా కదా? ఏనుగులు వచ్చి పంట నష్టం ఎక్కువ చేస్తాయి. అప్పుడు ప్రభుత్వం పైన బాధ్యత ఉంటుంది ఆ నష్ట పరిహారం అందజేసేదానికి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రెంచ్ కొట్టించాం, ఏనుగులకు టెరిటరీ పెట్టాం, అవసరం అయితే ఏనుగులకు సఫారీ కూడా ఏర్పాటు చేశాం, ప్రయాణికులు వెళ్ళి ఏనుగులు చూసేవాళ్ళు. ఇప్పుడు అన్ని గోవిందా గోవిందా. ఏనుగులు వస్తాయి, పంట నష్టం చేస్తే పంట నష్ట పరిహారం గోవిందా గోవిందా, అవునా? అదేది మొదటి సమస్య. రెండోది హంద్రి నివా పనులు పూర్తి చేయాలి కదా. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 90% పనులు పూర్తి చేసినాం, కేవలం 10% పనులున్నాయి. ఈ జాదురెడ్డి కుప్పానికి వచ్చినాడు, మూడు నెలలో అన్నాడు. ఏమన్నాడు? మూడు నెలలో అందరి నివా పూర్తి చేస్తాడు. మూడు నెలలు కాదు కదా, 3 సంవత్సరాలు 8 నెలలు అయింది, ఏమి పీకారని ఈ సభాముఖంగా అడుగుతున్నా. ఇంకా వేరుశనగకి కల్తీ ఇత్తనాలు ఇచ్చారు, అవునా కదా? వేరుశనగ రైతులు బాగా నష్టపోయారు, వాళ్ళు కూడా నష్ట పరిహారం అందజేయాల్సిన బాధ్యత చాలా ఉంది. అంతేకాకుండా పాడి రైతులేమి, పట్టు రైతులేమి అడగడుగున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో లాగానే వాళ్ళని కూడా తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుందని ఈ సభాముఖంగా హామీస్తూ ఇక్కడ చిన్న మాట చెప్పాలా. ఈరోజు నేను శాంతిపురంలో ఒక సంతకెళ్ళా. ఆ సంతకెళ్తే ఒక రైతు ఉన్నాడు, మంచి ఆటో ఉంది, కూర్చుని ఏంటప్పా పెట్రోల్ ధరలు బాగా పెరిగినాయి కదా అని అడిగిన. లేదే, పెరగలేదే అన్నాడు. నాకు అర్థం అలా. అప్పుడు ఏం చెప్పాడు సార్? అయ్యా, నేను ఆంధ్రలో పెట్రోల్ కొట్టించుకోను, కర్ణాటకలోనే పెట్రోల్ కొట్టించుకుంటానన్నాడు.